नमस्ते पालकोडेरु न्यूस को स्वागतम नेनु मी सुरेश पश्चिम गोदावरी जिल्ला भीमवरम पट्टणम मुनिसिपल कार्यालयं एदुट बीसी वेलफेयर असोसिएशन मुस्लिम एससी एसटी मैनारिटील असोसिएशन आध्वर्यंलो धर्ना इटीवल भीमवरंलो रायलम चिनामेरं कोवाड अन्नवरं ताडेरु ग्रामालनु भीमवरं మున్సిపాలిటీలో విలీనం చేయటం జరిగిందని భీమవరం పట్టణంలో ఉన్న 39 వార్డులకు విలీన గ్రామాల ప్రజలను కలిపారని పట్టణ పరిధిలో జనాభా పెరిగినప్పుడు వార్డులను కూడా పెంచాలని వెల్లడించారు వార్డుల సంఖ్య పెరగకపోవడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామలకు వినతి పత్రం అందించారు ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ వర్గం నుండి కోడి యుగంధర్ కామన నాగేశ్వరరావు మల్లెల శ్రీను బొక్కా గోపి గండిబోయనగిరి ముస్లిం వర్గం నుండి షేక్ రబ్బానీ జలాలుద్దీన్ బాబా ఎండి పాషా ఎస్సీ వర్గం నుండి చిగురుపాటి సందీప్ చిగురుపాటి రాజు కందిగట్ల ఎడ్వర్ గుంట ప్రభు రజక సంఘం నుండి రేవూరు గోగురాజు బేతపూడి లోకేష్ నాని సమలదేవి గణేష్ ఎస్టీ వర్గం నుండి కారంపూడి అనంతనాగ్ తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ప్రస్తుతం 39 ఓట్లు బదులు 50 ఓట్లు చైర్మన్ అనుకున్నాం తాడేపల్లిగూడెం పాలకొల్లు మున్సిపాలిటీలో మరి 31 నుంచి 40 చేయటం 31 నుంచి 30 చేయటం జరుగుతుంది అదే ప్రకారంగా మనం 5 ఓళ్ళు కలిసిని 5 ఓళ్ళలో సుమారు 20,000 జనాభా ఉంది కాబట్టి మాకు 50 ఓట్లు చేయాలి అలాగే మాకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లేడీస్ కి ప్రత్యేకంగా మరి చాలా నష్టం జరుగుతుంది ఈ నష్టం జరగకుండా మరి డిఎంఏ గారు మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఏమవరం మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల విభజన మరి మున్సిపల్ అధికారులు చేసి దాన్ని ప్రచురించడం జరిగింది అయితే ఈ వార్డుల డిలిమిటేషన్ విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో వార్డులు డిలిమిటేషన్ చేయకపోవడం వల్ల దాని మీద పట్టణానికి సంబంధించినటువంటి బీసీ మరి మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ యొక్క విషయాలను తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో అలాగే కమిషనర్ గారికి అందించినటువంటి విజ్ఞాపనల విషయంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున కూడా సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి వార్డుల విభజన జరిగినప్పుడు మరి శాస్త్రీయ పద్ధతిలో జరగదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఒక్కొక్క వార్డుకి కూడా వ్యత్యాసం అంటే ప్లేసెస్ లో కూడా అంటే డిస్టెన్స్ లో కూడా వ్యత్యాసం బాగా ఎక్కువగా ఉంది నెంబర్ 32 లో చెప్పిన విధంగా సరైనటువంటి ప్రక్రియ చేపట్టకుండా అసంబద్ధంగా వీళ్ళు చేసినటువంటి విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం భీమవరం పట్టణానికి సంబంధించి గతంలో 39 వార్డులు ఉండడం జరిగింది మరి ఈ రోజు కూడా ఈ 2021 సంవత్సరంలో కూడా మళ్ళీ అదే 39 వార్డులతో మరి ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేసి అధికారులు ప్రకటించడం జరిగింది అయితే ఈ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు అంటే పక్కన ఉన్నటువంటి గ్రామాలు 4 గ్రామాలను విలీనం చేసుకోవడం ద్వారా 23,000 ఓట్లు అదనంగా ఈ మున్సిపాలిటీలో చేరిని అంతకు ముందు ఉన్నటువంటి 142,000 కాకుండా ఇప్పుడు 165,000 చిల్లరతో ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నప్పటికీ కూడా అదే 39 వార్డులతో ఎన్నికలకు వెళ్ళడం అనేది చాలా అసంబద్ధమైనటువంటి నిర్ణయం మన మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీలో మన కలెక్టర్ మున్సిపాలిటీలో 50 వార్డుల వరకు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా కాకుండా మరి గతంలో 2014 ఎన్నికలు చూసుకున్నప్పుడు ఒక్కొక్క వార్డులో 24 నుంచి 2500 ఓట్లు మాత్రమే ఉండేవి పరిస్థితి చూస్తే ఈ 39 వార్డుల్లో ఇవన్నీ అడ్జస్ట్ చేయడం వల్ల ఒక్కొక్క వార్డులోనూ సుమారు 4,000 ఓట్లు అదనంగా చేరడం 4,000 ఓట్లు చేరింది అది మరి ప్లేస్ కూడా చాలా అంటే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సచివాలయాన్ని
చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ వార్డ్ లో ఉన్నటువంటి అందరూ కూడా సచివాలయం దగ్గర వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగాను పరిపాలన అసౌకర్యం పూర్తిగా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ వార్డుల్ని కాకుండా మరి పక్కన ఉన్న గ్రామాలను కూడా దేవాహారం పట్టణంలో విలీనం చేస్తాం మనం చూసాం. అయినప్పుడు మరి వార్డు సంఖ్య పెరగవలసిన పరిస్థితి ఉంది. కానీ మరి మున్సిపాలిటీ వారు వార్డు సంఖ్య పెంచకుండా ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారో ఆదేశాల ప్రకారంగా వార్డుకు వచ్చి 3800 నుంచి 4200 వరకు ఓట్లు ఉన్నాయి. ఓట్లు ఉన్నప్పటికీ కూడా అది ఓట్లు ఎక్కడి నుంచి ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఉందనేది ఒక స్పష్టంగా ఇవ్వలేము. మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నట పత్రం ఇస్తూ మరి ఏదైతే మీరు విస్తరణ చేశారో అది క్లియర్గా ఇచ్చి అదేవిధంగా ఏదైతే 39 వార్డులు ఉన్నాయో అవి వార్డుని 50 వార్డులుగా మీరు చేసినట్లయితే ఎస్సీ బీసీ మైనారిటీలకు అలాగే ఓసీలకు కూడా రిజర్వేషన్ శాతం పెరుగుతుంది. మన గౌరవాలను అనుసరించి మనము 3వ తారీఖున వార్డుల పునర్విభజన చేస్తూ వాటర్స్ని ఎలకేట్ చేస్తూ ముసాయిదా ప్రకటన జారీ చేయడమైంది. దీనికి సంబంధించి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా మన భీమవరం మున్సిపాలిటీలో గల ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎవరైతే సంఘాల వారు, వివిధ వర్గాల వారి నుంచి కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అబ్జెక్షన్స్ ఇవాళ కూడా చాలామంది ఇచ్చి ఉన్నారు. సంబంధించి 10వ తారీఖు వరకు వచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఈ విషయాన్ని గవర్నమెంట్ వారికి తెలియజేసి యాక్ట్లో పొందుపరిచిన విధంగా ఏ విధమైతే డైరెక్టర్ తదుపరి గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము